అవినీతి నాకు చెప్తారు వీళ్ళు వచ్చి అవినీతి గురించి. ఒక అతను ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడు 16 నెలలు జైల్లో ఉండి, నేరుగా బోనెక్కుతాడు, తలకాయ వంచుకొని నిలబడతాడు, బయట వస్తాడు, వస్తాను నన్ను తిడతాడు. ఏం తమ్ముళ్ళు ఏమనిపిస్తుంది మీకు అడుగుతున్నా. 11 కేసులు 11 కేసులు 43,000 కోట్ల రూపాయలు అవినీతి. నేను అవినీతిని టీచ్ చేస్తున్నానంట. నా జీవితం నేను ఒకటే చెప్తున్నా, ఎంతో మంది ప్రయత్నం చేశారు, నేను ఒకటే చెప్పాను, ఎవరైనా అవినీతి పనులుంటే చెండ శాసనుడిగా ఉంటారు తప్ప అవినీతిని ఎక్కడా ఉపేక్షించరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి పనులకు సహకరించే పరిస్థితులు వచ్చాయి. మొన్నే గాలి జనార్దన్ రెడ్డి, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి సహకారం ఇచ్చింది NDA గవర్నమెంట్. అదేవిధంగా పాత కాంగ్రెస్ హయాంలో అగ్రి గోల్డ్ కుంభకోణం జరిగితే డబ్బులన్నీ కట్టలేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి పూర్తిగా ఆస్తులన్నీ వేలం వేసి పేదవాళ్ళు ఎవరైతే షేర్ క్యాపిటల్ కట్టారో మీ అందరికి ఇచ్చే వరకు నిద్రపోకుండా పనిచేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఎర్ర చందనం దొంగలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చాను. రేపు ఎల్లుండో వీళ్ళ ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేస్తాను. ఇసుక ఊరికే తీసుకుపోమన్నాను, చెరువుల్లో మట్టి ఊరికే తీసుకుపోమన్నాను. దానిపైన నా మీద అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. బాధేస్తుంది. ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగానో, సిగరెట్ తాగానో, అమ్మాయి తదిరిగానో ఎక్కడన్నా ఇన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెడు సావాసం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. నేను ఒక నిష్ఠ పెట్టుకున్నా, ఒక క్రమశిక్షణ పెట్టుకున్నా, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసి భావితరాలకు ఆదర్శం కావాలనే ఆలోచన నాలో ఉంది తప్ప చిన్న చిన్న వ్యసనాలు బలహీనతలు లోనైతే నాయకత్వాన్ని ఇవ్వలేరు. అలాంటి వాళ్ళు వీళ్ళు గుర్తుపెట్టుకో. వీళ్ళు నన్ను గురించి మాట్లాడతారు. బాధ ఏదండి, మీ ఊర్లో ఒక గజ దొంగ లేకుంటే హత్యలు చేసేవాడు ఉంటాడు, కోర్టుకు పోతాడు, జైలుకు పోతాడు, జైల్లో ఉంటాడు, బెయిల్లో వస్తాడు. ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి తిడతా ఉంటే ఆ పెద్ద మనిషి ఎంత బాధపడతాడని అడుగుతున్నా. ఆ బాధే నాది. ఎవరికోసం ఈ బాధ? మీకోసం ఈ బాధ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాడే భాష చూశారు, చూశారా వాళ్ళు వాడే భాష? ఏం తమ్ముళ్ళు చూశారా, నన్ను బే ఆఫ్ బెంగాల్లో బారేస్తారంటారు, నడి రోడ్లో ఉరేస్తా ఉంటారు, తుపాకీతో కాలుస్తాడు. ఏమో అంత తప్పు చేశాను నేను? నేను మీకు న్యాయం చేయడమే నేను చేసిన తప్ప అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయడం నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు పింఛన్లు ఇవ్వడం, రేషన్ ఇవ్వడం, సమక్షేమాన్ని ఇవ్వడం నా తప్ప అని అడుగుతున్నా. రాత్రి పగుళ్ళో పనిచేయడం నా తప్ప అని అడుగుతున్నా. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అవినీతికి పూర్తిగా కట్టడి చేసి మీకు మెరుగైన ఫలితాలు ఇవ్వాలని కూడా నా తప్ప అని అడుగుతున్నా. అందుకని తమ్ముడు ఆ రోజు అందరూ మోసపోయాం. ఆ మోసపోవడం మనిషి మనకేదో చేస్తాడని ఆశపడ్డాం. నేనే కాదు, దేశం మొత్తం మోసపోయిందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు చూడు తమ్ముడు, మీరు ఒకసారి ఆలోచించండి, మనం సంపాదించిన కష్టపడిన డబ్బులకి డబ్బులు తీసుకోవాలంటే క్యూలను నిలబడుకోవాలి. మీకు డబ్బులు దొరుకుతున్నాయా? ఏటీఎంలు పనిచేస్తున్నాయా? బ్యాంకులు పోతే క్యాష్ ఇస్తున్నారా? ఏం దౌర్భాగ్యం ఇది? ఇది న్యాయమా? మిమ్మల్ని అడుగుతుంది న్యాయమా? ఎప్పుడన్నా అనుకున్నారా? రెండోది మీరు చూస్తే, ఏదైతే పెట్రోల్ డీజిల్ పెరిగితే పెద్ద జోక్కు
తగ్గించారు తమ్ముళ్ళు? పైసా. ఏమంటారు తమ్ముళ్ళు? పైసా తగ్గించారు. ఇది జోక్ అవునా కాదా? గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, ఇది పెద్ద జోక్ అని.